నడిచే వాహనాలకు అప్పుడప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. వాటికి రిపేర్లు అవసరమవుతాయి. అందుకోసం గ్యారేజ్లున్నాయి. మానవ సమాజం కూడా వాహనం లాంటిదే. దీన్ని సరైన తోవలో నిర్వహించకపోతే వచ్చే ఇబ్బందులు చాలా పెద్దవి. జన జీవితం అతలాకుతలం అవుతుంది. ఈ పరిస్థితిని సెట్ చేయాలంటే పెద్ద గ్యారేజే కావాలి. ఈ ఇతివృత్తంతో కొరటాల శివ తీసిన చిత్రమే జనతా గ్యారేజ్. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్, సమంత, నిత్యా మీనన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సందేశాత్మక చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ గారి స్వరసారథ్యంలో రామజోగయ్య శాస్త్రి గారు పాటలు రాశారు. వాటిలో యాజిన్ నిజార్, నేహా బాసిన్ పాడిన యాపిల్ బ్యూటీ సాంగ్ ని ఇవాళ స్వరాభిషేకం వేదికపై వినిపించేందుకు వస్తున్నారు యాజిన్ నిజార్, గీతా మాధురి. నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముండి లోకం చీకటి, నీ వెలుగ ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నీ అందం మొత్తం ఓ బుక్కుగా రాస్తే ఆకాశం, నీ సొగసుని మొత్తం ఓ బంతిగా చేసే భూగోళం. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగ ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? నిన్ను చూస్తూ కెమెరా కన్ను క్లిక్కే కొట్టడమే మర్చిపోతుందే. స్పైసీ చూపులతో అట్టా చంపల్, కొరికేస్తే నువ్వు ఐఫోన్ యాపిల్ సింబల్ గుర్తుస్తోందే. కాఫీ డేలో విన్న సూఫీ మ్యూజిక్ లా గుమ్మా గుమ్మందారి అందం ఒక్కటి. దేశం బారలోని కాకి సోల్జర్ల కాటుక కళ్ళ కళలకు నువ్వే సెక్యూరిటీ. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు బుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగ ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి? సగమై ఆ చంద మామా భల్లే గల్ లెఫ్ట్ టు రైట్ టు సెటిల్ అయిందే. మాలి కను పాపలో నా మండే ఓ ఫూజియా మా లావా వరదల్లే చుట్టూ మూడుతోందే. ఇలా నువ్వే గాని నేపాల్ పుట్టుంటే ఎవరెస్ట్ మౌంటైన్ మీద హిట్ ఎక్కిస్తావే. ఆది కారుస్తున్న లాగా నువ్వు పెన వేస్తే చూసి కళ్ళు పచ్చ పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగ ఎడిసన్ బల్బ్ అయిందా?